లార్డ్ జీసస్ ప్రే హాల్ మినిస్ట్రీస్ సంఘ విశ్వాసులకు అటువిధంగా మరి మా యూట్యూబ్ ఛానల్ ద్వారా వాక్యాన్ని వింటున్నటువంటి విశ్వాసులందరికీ మరి ఆరాధనకి ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం. అటువిధంగా మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనములు తెలియచేస్తున్నాం. మరి ప్రస్తుత కాల పరిస్థితులను బట్టి మరి ఇంకను కరోనా కేసెస్ మరి వ్యాప్తి చెందుతున్నటువంటి కారణము చేత మనము బుధవారము శుక్రవారం కాల సమయాల్లో ఆరాధన మరి ఆన్లైన్ యూట్యూబ్ ద్వారా మాత్రమే జరిగించడం జరుగుతుంది. కాబట్టి మీరు అందరూ కూడా గమనించవలసిందిగా మరొకసారి ప్రేమపూర్వకంగా మీ అందరికీ జ్ఞాపకం చేస్తున్నాం. మరి ప్రత్యేకంగా ఈ సమయంలో మీరందరూ కూడా ప్రార్థన చేయండి. ఇంకా పరిస్థితులు చక్కబడాలని మనందరం కలిసి దేవుని మందిరంలో ఆరాధించులాగా పరిస్థితులు చక్కబడాలని, అటువిధంగా మనం ఉన్నటువంటి ప్రాంతం లార్డ్ జీసస్ ప్రే హాల్ మినిస్ట్రీస్ ఉన్నటువంటి ప్రాంతం కూడా మరి కొంత రెడ్ జోన్లో ఉన్నటువంటి పరిస్థితులు కాబట్టి ప్రార్థన చేయండి. దేవుడు తప్పక కార్యం చేసే దేవుడై ఉన్నాడు. మరి ప్రార్థన చేసుకుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని వివేల దూతలతో కొన్ని ఆడబడుచున్నటువంటి గొప్ప దేవ, కనికరిమ కలిగినటువంటి ప్రభా, నాయన నీ కాపుదల భద్రత క్షేమము సహాయము నాయన మా ఏడలను, అటువిధంగా మా సంఘ బిడ్డల ఏడలను, వాక్యం వింటున్నటువంటి విశ్వాసుల ఏడలను నువ్వు విస్తరింపచేసినాయని ఇటువిధంగా సంతోషకరమైన సమయంలో సజీవ లెక్కలో ఉంచి నిన్ను ఆరాధించడానికి, గణపరచడానికి, స్తుతించడానికి, వాక్యం వినడానికి ప్రభు, వాక్యం నేర్చుకునడానికి మాకు మేము సరి చేసుకునే ప్రభు, నైనా విశ్వాసంలో నన్ను నడవడానికి నేను మరొక సమయాన్ని మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి ప్రభు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. మరి ప్రస్తుత కాల పరిస్థితులన్నీ హస్తాలు కప్పచెప్తున్నాం ప్రభు. కనికరం కలిగినటువంటి ప్రభు నీ హస్తాన్ని మా మీద ఉంచండి నాయన. ప్రత్యేకంగా ప్రభు నీ యొక్క దయని నీ కృపని నాయన మా మీద కుమ్మరింపచేయండి. ప్రస్తుత కాల పరిస్థితులను బట్టి నాయన ఇక ప్రభు కరోనా నుంచి నాయన ఇక లార్డ్ ప్రే హాల్ మినిస్ట్రీస్ ఉన్నటువంటి ప్రాంతాన్ని ప్రభుకి ప్రత్యేకంగా నీ హస్తాలు కప్పచెప్తున్నాం ప్రభు. సంఘబిడ్డలు ఉన్నటువంటి ప్రాంతాలు నీ హస్తాలు కప్పచెప్తున్నాం ప్రభు. నీ కనికరం చేత నడిపించండి నాయన. ప్రస్తుత కాల పరిస్థితులు కరోనా నుంచి నేను ప్రాంతాన్ని విడుదల దయచేయండి, మా దేశానికి విడుదల దయచేయండి. సమస్త మానవాళి కూడా నాయన ఇక ప్రభు కరోనా వల్ల అనేకమైన ఇబ్బందులు పడుచుండే నాయన కరోనా నుంచి పూర్తి విడుదల దయచేయండి. కనికరం కలిగినటువంటి ప్రభు ఇటువంటి నాయన సమయంలో నేను ప్రతి విశ్వాసీ ప్రభ మరి మోకాలుని ప్రభ నాయన కనికరం కలిగినటువంటి ప్రభా నీ జాలిని కనికరాన్ని ప్రభ మరి నేను అడిగే ప్రభ ప్రస్తుత కాల పరిస్థితులను ప్రభ చక్కపరచడానికి మేమందరం కూడా పాలి భాగస్థులం కావడానికి మమ్మల్ని సిద్ధపరచేయండి. కనికరం కలిగినటువంటి ప్రభా సంఘాన్ని గురించి అనేకమైన వివరాలు ప్రభ నువ్వు జ్ఞాపకం చేసుకుంటుండ కానీ సంఘానికి ఇచ్చినటువంటి బలం, సంఘం యొక్క ప్రార్థన ఎంత బలమైనదో ప్రభ నువ్వు మాకు తెలియజేస్తున్న విధానాన్ని బట్టి కూడా వందనాలు. కనికరం కలిగినటువంటి ప్రభు ప్రత్యేకంగా నేను లార్డ్ బిడ్డ సంఘ బిడ్డలందరినీ హస్తాలు కప్పు చెప్తున్నప్పుడు, వాక్యం వింటున్నటువంటి బిడ్డలని హస్తాలు కప్పు చెప్తున్నాను. పరిశుద్ధ ఆత్మదేవుని వారితో మాట్లాడండి. ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలోనే మాకు వాక్యం ఏదైతే అవసరమైనదో పరిశుద్ధ ఆత్మ మీరు మాట్లాడి మమ్మల్ని బలపరచమని వాక్యంలో నేను మరి మేము ఇంకా ఎదుగుతూ నేను విశ్వాసములు ఎక్కడ బలహీనము కాకుండా ప్రభు నేను గృహముల దగ్గరే ఉన్నప్పటికీ నేను ఈ వాక్యంలో ప్రభు మేము బలవంతులుగా తయారవడానికి మమ్మల్ని సిద్ధపరచమని సమస్తమని హస్తాలు కప్పు చెప్పండి. పరిశుద్ధ ఆత్మచేతని వాక్యాన్ని నడిపించి బలపరచు మా ప్రభు కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మిక్కిలి వీణ తొలుతున్న వేడుకొంచిన ఆమె తండ్రి ఆమెన్. మరి ప్రత్యేకంగా ఈ యొక్క బుధవారం ఆరాధనకి మిమ్మల్ని మరొకసారి ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం. మరి బుధవారము శుక్రవారం కాల సమయాలలో మనము సంఘాన్ని గురించినటువంటి వివరాలని మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. దేవుని యొక్క మహాప్రేమను బట్టి ఇప్పటి వరకు 18 భాగాలు మనము పూర్తి చేస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు ఎంతగానో సహాయం చేసేటువంటి దేవుడైనాడు. పరిశుద్ధాత్ముడు మనల్ని ఎంతగానో నడిపించిన దేవుడు అన్నాడు. అందుకు బట్టి ఆయనకి అనే కోట్ల కొలది వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఈ దినాన్ని సంఘమును గురించినటువంటి వివరణలో 19 భాగంతో మీ ముందుకు వస్తున్నాం. మరి ప్రత్యేకంగా మరి వాక్యం వింటున్నటువంటి వారందరూ మరి శ్రద్ధ కలిగినటువంటి వారే వాక్యాన్ని వినవలసిందిగా జ్ఞాపకం చేస్తున్నాం. ఎప్పుడు చెప్తున్నటువంటి విషయాలే మీరు పనులన్నీ కూడా కొద్ది నిమిషాలు ఆపుకొని మరి వాక్యాన్ని వినవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మరి వాక్యం ద్వారా మీతో కూడా మాట్లాడే దేవుడై ఉన్నాడు. ప్రస్తుత కాల పరిస్థితులను మనం చూస్తున్నాం. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇటువంటి స్థితిలో దేవుడు మనల్ని ఎంతగానో దేవుడు స్తుతించడానికి, ఆరాధించడానికి, గణపరచడానికి, ప్రార్థన చేయడానికి దేవుడు సమయం ఇస్తున్నప్పుడు తప్పక మనం దేవుణ్ణి స్తుతించే వారమై ఉన్నాం. అందుచేతనే ప్రతి సందర్భంలో జ్ఞాపకం చేస్తున్నట్టుగా దేవుని స్తుతించడం మాత్రం అలక్ష్యం చేయవద్దు. మనం ఎంతగా దేవుని స్తుతిస్తే మనం అంతగా ఆశీర్వదింపబడేటువంటి వారమై ఉన్నాం. మరి ప్రత్యేకంగా మరొకసారి మరొక వినపం ఎవరైనా నూతనంగా ఈ దినాన్ని కానీ మా యూ ఛానల్ యూట్యూబ్ ఛానల్ చూస్తుంటే కనుక మరి
18 భాగాలు మా యూట్యూబ్ ఛానల్లో ఉంచబడి ఉన్నాయి. మీ ఖాళీ సమయాల్లో చూసుకుని వాటిలన్నింటి గురించి వినండి. అటువిధంగా వింటున్నటువంటి విశ్వాసులైనటువంటి వారు మరి సంఘాన్ని గురించి ఇంకా అనేక మంది వర్తమానాలు తెలియచేయడం జరుగుతుంది. కాబట్టి మీరు వినండి, అనేక మందికి తెలియచేయండి, లేకపోతే మన వీడియోని షేర్ చేసి అనేక మందికి సంఘాన్ని గురించినటువంటి వివరణలు తెలియచేయవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాం. మరి ప్రత్యేకంగా సంఘాన్ని గురించినటువంటి వివరణలో మరి ప్రస్తుతము సంఘాల గురించి మనం నేర్చుకుంటూ వస్తున్నాం. సో పరిశుద్ధాత్మదేవుడు ఆల్రెడీ రెండు సంఘాల గురించి మనకి జ్ఞాపకం చేసి ఉన్నాడు. సో యెరూషలేములో ఉన్నటువంటి సంఘాన్ని గురించి కొన్ని వివరాలను మనం చూసి ఉన్నాం. అలాగే అంతియొకయలో ఉన్నటువంటి సంఘాన్ని గురించి కూడా మనం జ్ఞాపకం చేసుకుని ఉన్నాం. ఇది నాని మరొక సంఘాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఇంకా అనేక మంది సంఘాలు ఉన్నాయి కాబట్టి సాధ్యమైనంత వరకు తక్కువ అంటే చిన్న భాగం ఉన్నటువంటి సంఘాలు అయితే రెండు మూడు సంఘాలు జ్ఞాపకం చేసుకుందాం. ఎక్కువ భాగం ఉన్న సంఘాలు అయితే ఒక్కొక్క సంఘాన్ని ఒక్కొక్క భాగంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ దినాన్ని మరొక సంఘాన్ని గురించి మనము జ్ఞాపకం చేసుకుందాం. అపొస్తలుల కార్యములు మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాం. సంఘాన్ని గురించినటువంటి ఎక్కువ వివరణలు ప్రస్తుతం అపొస్తలుల కార్యముల నుంచే చెప్పబడుతున్నాయి. కాబట్టి మీ ఖాళీ సమయాల్లో అపొస్తలుల కార్యములు గ్రంథము చదవండి. ఇంకా పరిశుద్ధాత్మదేవుడు బహుగా సహాయం చేసేటువంటి దేవుడై ఉన్నాడు. అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయంలో మన కొన్ని మాటల్ని మనం చూద్దాం. అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయం 14వ వచనం. అప్పుడు వారు పెర్గే నుండి బయలుదేరి పిసిదియాలోనున్న అంతియొకకు వచ్చి విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోకి వెళ్ళి కూర్చుండిరి. ధర్మశాస్త్రమును ప్రవక్తల లేఖనములను చదివిన తర్వాత సమాజ మందిరపు అధికారులు, సహోదరుడారా, ప్రజలకు మీరు ఏదైనా బోధవాక్యము చెప్పవలని ఉన్నడలా చెప్పుడని వారికి వర్తమానము చేసిరి. అప్పుడు పౌలు నిలవబడి చేసైగా చేసి ఇట్లా నేను. సో ఇప్పుడు మరొక సంఘాన్ని గురించి మనం చూద్దాం. యెరూషలేం సంఘాన్ని గురించి, దానిలో ఉన్నటువంటి బలము, బలహీనతలు, దేవుడి వాక్యంలో ఎలాగ నిలబడ్డారు, అలాగే సిరియాలో ఉన్నటువంటి అంతియొకయ గురించి కూడా మనం నేర్చుకుని ఉన్నాం. ఈ దినాన్ని మరొక సంఘం అంతియొక సంఘం. ఇది ఎక్కడ ఉన్నటువంటి అంతియొకయ అంటే పిసిదియాలో ఉన్నటువంటి అంతియొకయ. ఆల్రెడీ పూర్వ భాగాల్లో జ్ఞాపకం చేశాను, అంతియొకయ అనేటువంటి పేర్లు రెండు ప్రాంతాలు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు ఈరోజు జ్ఞాపకం చేస్తున్నటువంటి భాగము పిసిదియాలో ఉన్నటువంటి అంతియొకయ. సో ఇక్కడ ఈ అంతియొకయకు వచ్చినప్పుడు ఇది మిషనరీ అంటే మొదటి మిషనరీ ప్రయాణంలో అపొస్తలుడైనటువంటి పౌలు తన మొదటి మిషనరీ ప్రయాణంలో ఈ సంఘాన్ని స్థాపించినట్టుగా మనం చూస్తున్నాం. మరి అందరికీ కూడా అపొస్తలుడైనటువంటి పౌలు గురించి చాలా భాగాలు మీకు తెలిసినటువంటి వారై ఉన్నారు. కానీ ఈ ఇక్కడ పిసిదియాలో ఉన్నటువంటి అంతియొకయలో ఒక అద్భుతమైనటువంటి కార్యాన్ని మనం చూస్తున్నాం. ఆల్రెడీ ఈ మొదటి మిషనరీ ప్రయాణంలో అపొస్తలుడైనటువంటి పౌలు, బర్నబా వీరు ప్రయాణం చేస్తున్నట్టుగా మనందరికీ తెలిసినటువంటి విషయాలే. కాబట్టి ఇక్కడ జరుగుతున్నటువంటి సందర్భం ఏమిటి అనంటే పిసిదియాలో ఉన్నటువంటి అంతియొకయలో వీళ్ళు ఒక సమాజ మందిరానికి వచ్చినప్పుడు ఆ సమాజ మందిరం దగ్గర ధర్మశాస్త్రమును ప్రవక్తల లేఖనములను చదివిన తర్వాత సమాజపు అధికారులు అంటారు, ఎవరైనా ఏదైనా చెప్పాలంటే చెప్పండి అనంటే అపొస్తలుడైన పౌలు అక్కడ వాక్యాన్ని జ్ఞాపకం చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ అపొస్తలుడైనటువంటి పౌలు అంటే పిసిదియాలోని అంతియొకయలో రాసినటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయం ఏమిటంటే ఇప్పటి వరకు కూడా అపొస్తలుడైనటువంటి పౌలు వాక్యం బోధించడం అనేది జరిగింది. కానీ అది పరిశుద్ధ గ్రంథంలో ఆయన ఏం చెప్పారు అనేది ఇలికించబడలేదు. కానీ పిసిదియాలో అంతియొకయలో ఆయన చెప్పినటువంటి వాక్య భాగాన్ని కూడా ఇక్కడ ఏం చేశారనంటే అసలు ఆ పిసిదియ అంతియొకయలో ఆయన ఏమి చెప్పారు అనేది చాలా వివరణాత్మకంగా పరిశుద్ధ గ్రంథంలో తెలపబడి ఉన్నది. మీరు చదవండి అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయము 16 నుంచి మనం చదివినప్పుడు అప్పుడు పౌలు నిలబడి చేసైగ చేసి ఇట్లా ఎన్నో, ఇజ్రాయిలారా, దేవునికి భయపడులారా, భయపడువారులారా అంటూ 17వ వచనం నుంచి అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయం 17వ వచనం నుంచి ఇంచుమించుగా మొత్తం ఏంటంటే ఆ పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి విషయాల్ని జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ కూడా 43వ వచనం వరకు కూడా ఆయన వాక్యాన్ని చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. అంటే మొట్టమొదటిగా అపొస్తలుడైనటువంటి పౌలు వాక్యాన్ని బోధించడం జరిగింది. కానీ మొట్టమొదటిసారిగా తన వాక్య ప్రసంగాన్ని కూడా లిఖించినటువంటి ప్లేస్ ఎక్కడంటే పిసిదియాలో ఉన్నటువంటి అంతియొకయ. ఆయన ఏ విధంగా తన బోధని ఏ విధంగా తన బోధన జరిగించి ఉన్నారు, రక్షణ వాక్యాన్ని ఏ విధంగా అందించి ఉన్నారు అనేటువంటిది మొట్టమొదటిగా రాయబడింది. ఆయన ప్రసంగం అంతా కూడా ఇక్కడ చక్కగా రాయబడి ఉంటుంది. ఆ భాగాన్ని చదివినప్పుడు మనకు చాలా అద్భుతమైనటువంటి విషయాలు తెలుస్తాయి. అంటే ఆ దేవుని వాక్యం ఎలాగ బోధించాలి అనేటువంటి విషయాలు, ఎందుకంటే అక్కడ యూదులు ఉన్నటువంటి వారు ఉన్నారు,
అన్యజనులు అయినటువంటి వారు ఉన్నారు, వారందరికీ కూడా బోధించాలి. మ్యాక్సిమం ఇప్పుడు సమాజ మందిరంలో ఉన్నారు కాబట్టి యూదులైనటువంటి వారికి ఏ విధంగా బోధించాలి అనేటువంటి ఆ దృక్పథంతో పాత నిబంధన గ్రంథంలో అంశాలను మొదలుపెట్టి ఎక్కడ వరకు తీసుకొస్తారంటే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు చేసినటువంటి కార్యాలన్నీ కూడా ఒక చక్కటి రక్షణ వాక్యాన్ని అక్కడ ప్రకటిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, అపొస్తలుడైనటువంటి పౌలు తన పరిచర్య ఏ విధంగా చేశారో మనం సంఘాలని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఈ ఒక పక్కన అవుతుండగానే అపొస్తలుడైన పౌలు యొక్క మిషనరీ ప్రయాణం కూడా చాలా భాగాలు ఇందులో వస్తున్నటువంటి సందర్భాలు. ఎవరైనా అపొస్తలుడైన పౌలు మిషనరీ ప్రయాణాలు తెలిస్తే కనుక ఈ సంఘాన్ని గురించి వివరాలు మరింత సులువుగా అర్థమయ్యేటువంటి విషయాలు. కాబట్టి పిసిదియాలో ఉన్నటువంటి అంత్యకలో అపొస్తలుడైన పౌలు తన వాక్య భాగాన్ని అందించడం జరిగింది. అలా అందించినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి ఒక సందర్భాన్ని మనం చూద్దాం. అక్కడ అపొస్తలుల కార్యములు 13:42-43 మీరు ఖాళీ సమయాల్లో అపొస్తలుల కార్యములు 13 అంతా చదవండి. చాలా భాగాలు ఇందులో వివరించబడి ఉన్నవి. అపొస్తలుల కార్యములు 13:42. వారు సమాజ మందిరంలో నుండి వెళ్ళిచుండగా ఈ మాటలను మరుసటి విశ్రాంతి దినమున తమతో చెప్పవలనని జనులు వేడుకొనిరి. సో చాలా అద్భుతమైనటువంటి ప్రసంగాన్ని చేశాడు పరిశుద్ధాత్ముడు. అంటే అపొస్తలుడైనటువంటి పౌలుని ఏ కారణం చేత దేవుడు ఎన్నుకున్నాడో ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి విషయాలన్నీ కూడా ఇక్కడ జ్ఞాపకం చేస్తాడు. సో కాబట్టి ఈ సమాజ మందిరంలో వాక్యమైనటువంటి వారందరూ కూడా ఏమంటున్నారు అన్నారంటే, ఈ మాటలను ఏవేదైతే జ్ఞాపకం చేశాడో ఆ మాటల్ని తర్వాత వచ్చే విశ్రాంత దినాన్ని కూడా ఏమంటున్నారు అనంటే, నువ్వు మరొకసారి వాక్యాన్ని జ్ఞాపకం చేయాలి. 43 సమాజ మందిరంలోని వారు లేచిన తర్వాత అనేకులు యూదులు భక్తిపరులైన యోధామత ప్రవిష్టులు పౌలును బర్నబాను వెంబడించిరి. వీరు వారితో మాట్లాడుచు దేవుని కృప యందు నిలకడగా ఉండవలనని వారిని హెచ్చరించిరి. సో కాబట్టి ఈ సంఘాన్ని గురించి మనం జ్ఞాపకం చేసుకోవడంలో నేను అనేక భాగాలు జ్ఞాపకం చేస్తున్నటువంటి సందర్భాల్లో ప్రతి సంఘానికి బలం ఉంటుంది, అలాగే కొన్ని సంఘంలో కొంచెం బలహీనతలు కూడా ఉంటాయి. కానీ మనం బలహీనతలో కూడా దేవుని శక్తి చేత ఆయన బలము చేత మనము ముందుకు వెళ్ళాలని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇక్కడ అంత్యొకలో వాక్యం చెప్తున్నప్పుడు చాలా కష్టమైనటువంటి పరిస్థితులే, అందరికీ తెలిసినటువంటి పరిస్థితులే. ఇక్కడ ఏమవుతుంది అంటే సువార్త చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే అప్పటికే యూదులు ఏమవుతున్నారంటే ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నటువంటి యూదులు ప్రభువైనటువంటి యేసుక్రీస్తుని అంగీకరించడం లేదు. ఇక్కడ రెండు సందర్భాలు జ్ఞాపకం చేసుకోవాలి. ఈ అపొస్తలుడైనటువంటి పౌలు బోధ చేయడంలో యూదులకి ఒక రకమైనటువంటి బోధ, అటువంటి అయ్యూషన్లకు కూడా ఏం చేయాలంటే బోధ చేయవలసినటువంటి అవసరం వచ్చింది. అందుకనే యూదులకి ప్రసంగం చేసేటప్పుడు పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి విషయాలని యూదుల దగ్గర ప్రస్తావిస్తున్నట్టుగా అపొస్తలుడైనటువంటి పౌలు యొక్క ప్రసంగాల్లో మనం చూడగలుగుతాం. అంటే అక్కడ నుంచి తీసుకొస్తూ ప్రభువుడు యేసుక్రీస్తు ఏ విధంగా ధర్మశాస్త్రంలో నుంచి వచ్చారు, ఏ విధంగా తండ్రి దగ్గర నుండి వచ్చాడు, ఏ విధంగా పరిశుద్ధాత్ముడి సహాయంతో ఏ విధంగా మన కొరకు ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాడు చాలా చక్కగా వివరిస్తున్నటువంటి పరిస్థితులు. సో ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకమైన పరిస్థితి ఏంటి అనంటే, ఆ యూదులు అనేటువంటి వారు ఏమవుతున్నారు అనంటే విశ్వాసం ఉంచినటువంటి వారు పౌల్ని బర్నబాని వెంబడిస్తున్నారు. కానీ విశ్వాసం ఉంచినటువంటి యూదులు ఏం చేస్తున్నారంటే వీళ్ళని హింసపడడం మొదలు పెడుతున్నారు, వీళ్ళని కష్టపెట్టడం మొదలు పెడుతున్నారు. అటు విధంగా వీరు ఏం చేస్తున్నారంటే మిగిలినటువంటి వారిని కూడా అంటే వాళ్ళకి కూడా ఆలోచన చెప్పి వాళ్ళ మీదకి వ్యతిరేకంగా పంపిస్తున్నటువంటి సందర్భాలు కూడా అంటే చాలా కష్ట సమయంలో ఆల్రెడీ అపొస్తలుడైన పౌలుకి ఏ విధంగా సంఘాన్ని హింసించాడో అపొస్తలుడైన పౌలుకి తెలుసు. కానీ ఆయన ఇక్కడ బోధ చేస్తుంటే దగ్గరుండి ఆ హింసలను కూడా చూస్తున్నటువంటి పరిస్థితులు. అటువంటి సమయంలో ఆయన కూడా ఏమవుతున్నాడంటే ప్రభు యొక్క వాక్యంలో నిలబడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఒకప్పుడు ఆయన సంఘాన్ని హింసించాడు, చాలా ఇబ్బందులు పెట్టాడు. కానీ ప్రభులోకి ఎప్పుడైతే వచ్చాడో ఆయన అనేక మంది హింసలు పెడుతున్నా సరే ఆయన చాలా ఓర్చుకుంటున్నటువంటి పరిస్థితి. అయినా సరే దేవుని వాక్యాన్ని ఏం చేస్తున్నారంటే చేత పట్టుకుని పౌలు బర్నబాలు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితిలో పిసిదియాలో ఉన్నటువంటి అంత్యొక్కలో అనేక మంది దేవుని మీద విశ్వాసం ఉంచినట్టుగా మనం చూస్తున్నాం. అటు విధంగా అనేక మంది పౌల్ని బర్నబాని వెంబడించినట్టుగా మనం చూస్తున్నాం. బర్నబాని గురించి పూర్వం భాగాల్లో ఆయన గురించి చాలా విషయాలు మనం నేర్చుకుని ఉన్నాం. వారు ఏమంటున్నటువంటి మాట అంటే వీరు వారితో మాట్లాడచ్చు దేవుని కృపయందు నిలకడగా ఉండవలనని వారిని హెచ్చరించిరి. చూడండి, సంఘాన్ని ఏమంటున్నారంటే దేవుని కృపలో సంఘం ఎదగాలి. సో ఇక్కడ ఈ యొక్క ఆరాధన సమయంలో సంఘాన్ని గురించి అంటే పిసిదియాలో ఉన్నటువంటి అంత్యొకలో ఉన్నటువంటి సంఘము గురించి జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు సంఘము దేవుని కృపయందు నిలకడగా ఉండాలి. సో ప్రతి సంఘము ఆల్రెడీ మళ్ళా సంఘం అంటే సమస్త మానవాళి అంతా కూడా ఒక సంఘమే,
కొద్ది కొద్ది మందిగా ఉన్నటువంటి వారు కూడా సంఘం అని అనేక మార్లు నేను జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ఈ సంఘం అంతా కూడా ఎలా ఉండాలి అంటే దేవుని కృపయందు నిలకడగా ఉండాలి. సో సంఘబిడలైనటువంటి మనమందరం మన సంఘము దేవుని కృపలో నిలకడగా ఉందా లేదా ఆలోచన చేద్దాం. సో ఈ భాగాలను మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మన పూర్వీకులు ఎటువంటి దేవుళ్ళలో ఎదగలిగారు ఆ విషయాలన్నీ ఈ దినాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం చాలాగా ఉన్నది. ఎందుకంటే అపవాది ఏం చేశాడంటే కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితుల్లోనికి సంఘాన్ని ఏం చేశాడనంటే తోసివేస్తాడు. ఇప్పుడు సంఘం ఏ స్థితిలో ఉందంటే ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నది. అంటే సంఘం ప్రమాదకరమైన పరిస్థితిలో అనంటే దేవుని వాక్యము సంఘాన్ని ఆలనివ్వడం లేదు. సంఘాన్ని ఏమేరుతుంది అనంటే ఆ సంఘాన్ని ఈ సమాజం కానీ ఈ లోకంలో ఉన్నటువంటి విషయాలు సంఘాన్ని వెళ్తున్నటువంటి పరిస్థితి. సో దేవుని కృపలో నిలకడగా ఉండవాలని అపొస్తలుడైన పౌలు బర్నబా ఏం చేస్తున్నారంటే ఆ సంఘానికి జ్ఞాపకం చేస్తున్నారు. సో ఈ దినాన్ని మన సంఘము దేవుని కృపలో నిలకడగా ఉండాలి. సో దేవుని కృపలో మనం ఎదగాలి అనేటువంటి సందర్భము. అటువిధంగా అక్కడ మనం ఇంకా జ్ఞాపకం చేస్తున్నప్పుడు అపొస్తల కార్యములు 13వ అధ్యాయంలోనే 44వ వచనంలో వరుసటి విశ్రాంతి దినమున దాదాపుగా ఆ పట్టణమంతయు దేవుని వాక్యం వినుటకు కూడివచ్చును. హల్లెలూయా. చూడండి దేవుని వాక్యం ఎంత బలమైనది అని అంటే వీరు వాక్యం చెబుతుంటే 44వ వచనం వరుసటి విశ్రాంతి దినమున దాదాపుగా ఆ పట్టణమంతయు దేవుని వాక్యం వినుటకు కూడివచ్చును. దేవుని వాక్యం చాలా శక్తివంతమైనది. దేవుని వాక్యం చాలా బలమైనటువంటిది. అందుకనే పేతురు రాస్తూ ఉంటారు, ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల ఆ రుచిని కానీ మనం చూపించగలిగితే అనేక మంది ఆ రుచి కోసం ఏమొస్తారు అంటే ఆ దేవుని దగ్గరికి వస్తున్నటువంటి. అందుకే మనం దేవుని ప్రేమను రుచి చూచాం, దేవుని యొక్క కనికరాన్ని, దేవుని కృపని, దేవుని యొక్క ఆ సమస్తమైనటువంటి విస్తారమైనటువంటి ప్రేమను మనం రుచి చూచాం. అది మిగిలిన వాళ్ళకి మనం పంచిపెట్టినప్పుడు వారు తప్పకుండా ఎవరి దగ్గరికి వస్తారనంటే దేవుని దగ్గరికి వస్తుంది. అటువంటి కష్టమైనటువంటి పరిస్థితుల్లో కూడా పట్టణమంతా కూడా ఎక్కడికి వచ్చారంటే దేవుని వాక్యం వినడానికి. అంటే దేవుని వాక్యం మనుషుల్ని ఏం చేస్తుందంటే ఆకర్షిస్తుంది. మనుషులు చెప్పేది ముఖ్యం కాదు, దేవుని వాక్యం కానీ మనం చెప్పగలిగితే కనుక తప్పక వారు ఇందులోకి వస్తారంటే రక్షణలోకి వచ్చేటువంటి సందర్భాలు. ఈ దినాన్ని సంఘం ఏమి చేయాలంటే దేవుని వాక్యాన్ని ప్రకటించవలసినటువంటి వారే ఉన్నారు. సంఘం దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే ప్రకటిస్తారో ఆ పట్టణం అంతయు దేవుని వాక్యం వినటకు కూడి వచ్చాను. ఈ దినాన్ని మనం ఎవరైనా సరే దేవుని వాక్యం వినిపించడానికి ఆ సంఘానికి తీసుకొస్తున్నామా లేదా కూడా మనం ఆలోచన చేయవలసినటువంటి వారమై ఉన్నాం. మనం దేవుని వాక్యాన్ని వినిపించవలసినటువంటి వారం. దేవుని వాక్యం వినటే కనుక వారు తప్పకుండా దేవుని మీద ఏమి ఉంచుతారు అంటే విశ్వాసాన్ని ఉంచుతారు. సో ఒక్కరోజు చేసిన ప్రసంగం పట్టణం అంతా కూడా దేవుని వాక్యం వినడానికి వచ్చింది. సో దేవుని వాక్యం ఎప్పుడు కూడా పనిచేస్తుంది. మనం అనుకుంటాం దేవుని వాక్యం ఎవరికైనా చెప్తే వారు వింటారో వినరో అని ఏమీ కాదు. ఆ వాక్యం ఒకసారి నువ్వు చెప్పగలిగితే కనుక అది పనిచేసుకుంటూ వెళుతుంది, అది విభజించుకుంటూ వెళుతుంది. దేవుని వాక్యం చాలా శక్తివంతమైనది. నేను దేవుని వాక్యం గురించి కాదు ఇక దినాన్ని జ్ఞాపకం చేసేది, అంత్యొక్క సంఘాన్ని గురించి. అంత్యొక్క సంఘం ఏం చేస్తుందనంటే ఆ పట్టణం అంతా కూడా దేవుని వాక్యం వినే విధంగా తయారైంది. ఆ చాలా కఠినమైనటువంటి పరిస్థితులు ఆ దినాన్ని ధర్మశాస్త్రాన్ని ప్రవక్తలు చెప్పినటువంటి లేఖనాల్ని వాటితో గడుపుతూ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచినటువంటి పరిస్థితులు ఆ భాగాల్ని అపొస్తలుడైన పౌలు జ్ఞాపకం చేసినప్పుడు దాన్ని మరలా వినాలని ఆసక్తి కలిగినటువంటి వారే. వారే వినడం కాకుండా మిగిలినటువంటి వారిని కూడా వాక్యం వినడానికి ఏం తీసుకొస్తున్నారని అంటే అపొస్తలుడైన పౌలు చెప్పేటువంటి ప్రసంగానికి వాళ్ళందరినీ తీసుకొస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఈ దినాన్ని దేవుని వాక్యాన్ని వినిపించడానికి మనం ఎవరినైనా నడిపిస్తున్నామా? సంఘం యొక్క బాధ్యత సత్యవాక్యాన్ని వినిపించడానికి మనం నడిపించాలి సంఘానికి. అందుకని సంఘం కూడా ఏం చేస్తే దేవుడి సత్యవాక్యాన్ని మాత్రమే వింటే కూడా అక్కడ ఏమవుతుంది అనంటే ఆ పట్టణం అంతా దేవుడి వాక్యాన్ని వినడానికి వస్తే అక్కడ మరొక సందర్భం కూడా ఏర్పడింది. 45వ వచనాన్ని చూస్తే కనుక అపొస్తల కార్యములు 13వ అధ్యాయం 45వ వచనం యూదులు జన సమూహములను చూసి మత్సరంతో నిండుకొని దూషించుచు పౌలు చెప్పిన వాటికి అడ్డము చెప్పిరి. అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యముగా ఇట్లనిది. సో చాలా ఆటంకాలు వచ్చినాయి వాక్యం చెప్తూ ఉంటే. కానీ వాళ్ళు ఎలా చెప్తున్నారనంటే ధైర్యముగా దేవుని వాక్యాన్ని బోధిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి సందర్భాల్లోనే ఏం జరిగిందంటే అపొస్తలుడైన పౌలు ఆ దేవుని చేత ఏ కారణం చేత దేవుని చేత అభిషేకించబడరు, ఏ కారణం చేత దేవుడు ఆయన నడిపిస్తున్నాడు, ఆ నిజానికి ఏ విధంగా సువార్తను ప్రకటించాలని దేవుడు అపొస్తలుడైన పౌలు సిద్ధపరుస్తున్నాడు, ఈ విషయాలన్నీ కూడా ఆ పిస్దియాలో ఉన్నటువంటి అంత్యోకయలోకి ప్రజలకి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు అపొస్తలుడైనటువంటి పౌలు. సో ధైర్యముగా దేవుని వాక్యాన్ని బోధించడం.
సో సంఘం ఏం చేయాలంటే ధైర్యంగా దేవుని వాక్యాన్ని బోధించే విధంగా ఉండాలి. ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా దేవునిలో నిలబడే విధంగా ఉండాలి. ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా దేవుని పక్షాన్ని నిలబడే విధంగా ఉండాలి. ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా దేవుని కృపలో ఎదిగే విధంగా సంఘం ఉండాలి. ఆ ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా ఆ దేవుని వాక్యం మీద ఆధారపడి ఉండాలి. ఇబ్బందులు వచ్చినప్పటికీ, ఎందుకంటే ఇక్కడ చాలా ఇబ్బందికరమైన పరిస్థితులలో వారి సంఘాన్ని ఏం చేస్తున్నారంటే ఆ ఎస్టాబ్లిష్ అంటే స్థాపిస్తున్నటువంటి పరిస్థితులు, అనేక మంది విశ్వాసుల్ని ప్రభు వైపుకు తిప్పుతున్నటువంటి పరిస్థితులు, వారు ఎంత కష్టపడుతున్నారు. అందుకని ఈ దినాన్ని సంఘంలో ఉన్నటువంటి వారందరూ కూడా పరిచర్య చేసే వారి గురించి ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. వారి పరిచర్య, ఇక్కడ పౌలుని భర్నబాని చూస్తున్నప్పుడు వారు చేస్తున్నటువంటి పరిచర్యకి మనం ఆలోచన చేయగలిగితే మనం ప్రార్థనకు వెళ్ళడానికే చాలా ఇబ్బందులు పడిపోతూ ఉంటాం. ఒక్కొక్కసారి ప్రార్థన చేసుకోవడానికి ఇబ్బంది పడిపోతూ ఉంటాం, దేవుని స్తుతించడానికి ఇబ్బంది పడిపోతూ ఉంటాం, దేవుని కార్యాలు చేయడానికి ఇబ్బంది పడిపోతూ ఉంటాం. కానీ వీరేం చేస్తున్నారంటే అనేకమైన ప్రయాసాలకి ఇబ్బంది పడుతున్నా సరే దేవుని వాక్యాన్ని ధైర్యంగా వారు బోధిస్తున్నటువంటి పరిస్థితులు. ఇంకా అక్కడ జరిగినటువంటి సందర్భం ఏమిటి అని అంటే 49వ వచనాన్ని చూసినప్పుడు ప్రభు వాక్యము ఆ ప్రదేశం అందంతటా, అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయం 49వ వచనాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను, ప్రభు వాక్యము ఆ ప్రదేశం అందంతటా వ్యాపించెను, కానీ యూదులు భక్తి మర్యాదలు గల స్త్రీలను ఆ పట్టణపు ప్రముఖులను రేపి పౌలునకు బర్నబాకును హింస కలుగ చేసి వారిని తమ ప్రాంతముల నుండి వెళ్ళగొట్టిరి. సో పిసిదేయాలో ఉన్నటువంటి అంత్యకేలో అక్కడ కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను, అక్కడ ఉన్నటువంటి ఆ దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి యూదులు కొంత పరిస్థితిని వారు ఏం చేశారంటే ఇబ్బందికరమైన పరిస్థితిని కల్పించినప్పుడు అక్కడ దేవుడు అపొస్తలుడైనటువంటి పౌలు ద్వారా దేవుడు సంఘాన్ని స్థాపించి అనేక మంది దేవుని మీద విశ్వాసం ఉంచే విధంగా ఉండి ఆ ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ దినాన్ని అంత్యోకయలో అంటే పిసిదియాలో ఉన్నటువంటి అంత్యోకయ సంఘాన్ని అపొస్తలుడైన పౌలు తన మొదటి మిషనరీ ప్రయాణంలో స్థాపించినట్టుగా మనం చూస్తున్నాం. అదేవిధంగా మరొక సంఘాన్ని గురించి కూడా కొద్ది భాగాలు జ్ఞాపకం చేసి నేను వాక్యాన్ని ముగిస్తాను. ఈ 14వ అధ్యాయానికి వస్తే కనుక అపొస్తల కార్యములు 14వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు వారు అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు అని అంటే ఇకోనియాలో జరిగినదేమనగా వారు కూడి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించి తేటగా బోధించినందున అనేకులు యూదులు గ్రీసు దేశస్థులను విశ్వసించిరి. ఇక్కడికి మనం గమనించగలిగితే కనుక తర్వాత సంఘం ఇకోనియాలోని సంఘం, ఇప్పుడు జ్ఞాపకం చేసింది అంత్యోకయ పిసిదియాలో ఉన్నటువంటి అంత్యోకయ సంఘం, తర్వాత అక్కడ నుంచి మరొక చోట ఎక్కడ సంఘం ఏర్పడవుతుంది అని అంటే ఇకోనియాలో ఉన్నటువంటి సంఘం. ఇది కూడా ఆ పౌలు బర్నబాల యొక్క మొదటి మిషనరీ ప్రయాణంలో ఏర్పడినటువంటి సంఘం. ఇక్కడ కూడా ఏమయ్యారు అని అంటే ఆయన వాక్యాన్ని ఎలా బోధిస్తున్నాడు అని అంటే అపొస్తల కార్యములు 14వ అధ్యాయం ఇకోనియాలో జరిగినదేమనగా వారు కూడి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించి తేటగా బోధించినందున అనేకులు యూదులను గ్రీసు దేశస్థులను విశ్వసించిరి. సో అక్కడ ఏం జరిగింది అంటే అనేక మంది దేవుని మీద ఎలా బోధించారంటే తేటగా బోధించినందున. సో మనం వాక్యం ఎవరికైనా చెప్పాలంటే ఎలా చెప్పాలంటే తేటగా బోధించాలి, ఖచ్చితంగా బోధించాలి. దేవుడి వాక్యం ఖచ్చితంగా మనం బోధించినప్పుడు తప్పకుండా వారు దేవునికి ఆకర్షితులు అవుతారు. కానీ లేనిపోయినా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అసలు చెప్పి దేవుని దగ్గరికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తీసుకురాకూడదు. ప్రభు అటువంటి యేసు ఆ బైబిల్లో ఉండలేనివి కూడా చెప్పేస్తారు, అది ఎలా చేసేస్తాడు ఎలా చేసేస్తాడు. ఆ బైబిల్లో అసలు సువార్త అలా చెప్పాలని దేవుడు చెప్పకపోయినా సరే కొత్త కొత్త సువార్తలు చెప్పి ఎక్కడికి తీసుకొస్తారంటే మందిరానికి తీసుకొస్తారు. అంటే ప్రజల్ని మందిరానికి తీసుకురావద్దని నేను జ్ఞాపకం చేయడం లేదు, కానీ తీసుకొచ్చేటప్పుడు బాధ్యత కలిగినటువంటి వారే తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక్కడికి తీసుకొస్తే సేవకులు ఎలాగ వాక్యంలోనే వారిని పెంచుతారు, కానీ మనం చెప్పేటప్పుడు వారిని మొట్టమొదటిగా మన సువార్తను అందించేటప్పుడు చాలా జాగ్రత్తగా సువార్తను అందించాలి. అందుకనే అపొస్తలుడైన పౌలు బర్నబాలు వారు చాలా వాక్చాతుర్యం కలిగినటువంటి వారు, కానీ వాళ్ళ వాక్చాతుర్యాన్ని ఎప్పుడూ ఉపయోగించలేదు. దేవుని వాక్యాన్ని మాత్రమే బోధించి అందరినీ కూడా దేవుని వైపుకి తిప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. వారు చాలా బలమైనటువంటి పరిచర్య చేస్తున్నారు. ఈకోనియాలో అనేక మంది ఏమయ్యారు అంటే దేవుని అందు విశ్వాసం ఉంచినప్పుడు వారు ఈకోనియాలో సంఘాన్ని స్థాపించినట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ వీరు అనేకమైనటువంటి అద్భుత కార్యాలు కూడా చేసినట్టుగా మనం చూస్తున్నాం. 14వ అధ్యాయం 2వ వచనం నుండి చూస్తే, అయితే అవిధేయులైన యూదులు అన్యజనులను పురిగొల్పి వారి మనస్సుల్లో సహోదరుల మీద పగ పుట్టించిరి, కాబట్టి వారు ప్రభువుని ఆనుకొని ధైర్యంగా మాట్లాడచ్చు అక్కడ బహుకాలము గడిపిరి. ఈకోనియాలో కూడా చాలా ఇబ్బందులు వచ్చినాయి, కానీ వారు ఎవరి మీద ఆనుకుని ఉన్నారంటే 14వ అధ్యాయం 3వ వచనం, కాబట్టి వారు ప్రభువుని ఆనుకొని
సో ఈకోని యొక్క సంఘములో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన భాగం ఏంటంటే ప్రభువుని ఆనుకుని ఉన్నటువంటి సంఘంగా మనం ఉండాలి. సో చాలా ఇబ్బందులు ఏమొచ్చినప్పటికీ కూడా దేవుని కృపయందు ఎదగాలని అతి యొక్క సంఘంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. సో ఇక్కడ ఈకోనియ సంఘం దగ్గరికి వచ్చే సమయానికి మనం ఏమై ఉండాలంటే ప్రభువుని ఆనుకుని ఉండాలి. సో ఈ దినాన్ని మనం ప్రభువుని ఆనుకుని ఉన్నామా లేదా? అక్కడ చాలా బహుకాలం గడిచినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే ప్రభు వారి చేత సూచక్రియలను అద్భుతములను చేయించి తన కృపావాక్యమునకు సాక్ష్యం ఇప్పించుచుండెను. చాలా అద్భుతాలు జరిగినాయి అక్కడ, చాలా చక్కటి సూచక్రియలు కూడా జరిగినట్టుగా మనం చూస్తున్నాం ఈకోనియాలో ఉన్నటువంటి సంఘంలో. సో ఇప్పుడు ఆ సంఘం దేని మీద ఆధారపడి నడుస్తుందంటే ప్రభు మీద అనుకుని. సో సంఘం ఎవరి మీద అనుకుని ఉండాలంటే ప్రభు మీద అనుకుని నడవాలి. సో మన సంఘం ప్రభువులోనే అనుకుని నడుస్తుందా? అయితే ఈ లోక విషయాలు ఎక్కడైనా సరే ఆధారపడి నడుస్తుందా చూసుకోవాల్సినటువంటి సందర్భాలు ఉన్నాయి. సంఘాన్ని గురించినట్టు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నా అంటే ఒక్కొక్క సంఘాన్ని గురించి జ్ఞాపకం చేస్తున్నప్పుడు అందులో మనం గ్రహించవలసినటువంటి విషయాలను గ్రహించి అటు విధమైనటువంటి ఆ జీవితంలోనికి మనం ఎలా సంఘం అనగా మళ్ళీ వ్యక్తిగతంగా ఒక్కొక్కరు కలిపితేనే మనందరూ కలిస్తేనే సంఘం. వారు ఎంత బలంగా నిలబడ్డారు, వారు ఎంత బలమైనటువంటి పరిచర్య చేస్తున్నారు, ఆ పరిచర్య చేస్తున్నప్పుడు వారి పక్షాన ఎంత బలంగా నిలబడ్డారు విశ్వాసులైనటువంటి వారు. ఈ దినాన సేవకులకి ఆ విశ్వాసులు ఎలా ఉండాలి అనంటే బలముగా ఉండవలసినటువంటి వారై ఉన్నారు. అంటే ఎప్పుడు కూడా సేవకుడే కదండి విశ్వాసాన్ని బలపరచాలి, రైట్? వాక్యంలో బలపరుస్తూ ఉంటారు, కానీ ఎప్పుడైనా సరే ఇబ్బందులు కానీ శ్రమలు వచ్చినప్పుడు విశ్వాసులైనటువంటి వారు దేవుని వాక్యంలో పడిపోకుండా దేవుని మీద ఆనుకుని ఉండవలసినటువంటి వారై ఉన్నారు. సో సేవకులతో పాటు ప్రయాణం చేయవలసినటువంటి వారై ఉన్నారు. అందుకనే పౌలు బర్నబాల్ని అనేక మంది ఏం చేస్తారనంటే వారిని సత్కరించినట్టుగా మనం చూస్తున్నాం. ఈ దినాన్ని పరిచర్య చేసే వాళ్ళని మనం ఎలా చూడాలంటే ఘనముగా ఎంచవలసినటువంటి వారమై ఉన్నాం. అందుకనే తేటగా బోధించినప్పుడు అపొస్తలుడైన పౌల్ని బర్నబాని మరలా అడుగుతున్నటువంటి పరిస్థితి, ఇంకా అనేక మంది విషయాలు తెలియనటువంటి విషయాలు తెలుసుకుని వారు తెలుసుకుంటున్నటువంటి విషయం అడిగి తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి, విశ్వాసంలో బలముగా ఎదిగేటువంటి సంఘముగా వారు ఎదుగుతున్నారు. మొదట్లో కొంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లోనే సంఘం ఏర్పడినప్పటికీ కూడా అప్పుడు దినదినము ఆ సంఘాలు ఏమైపోతున్నాయంటే అభివృద్ధి చెందుకుంటూ వెళ్తున్నాయి. ఒక పక్కన ఏమవుతుంది అంటే ఆ సమయంలో సంఘాన్ని ఎస్టాబ్లిష్మెంట్ చేయడం చాలా కష్టం. యూదుల్ని క్రీస్తు వైపుకి తిప్పడం చాలా కష్టం, రెండోది అన్యజనులైనటువంటి వారిని క్రీస్తు వైపుకి తిప్పడం ఇంకా కష్టం. ఇందులో పరిశుద్ధాత్మదేవుడు తండ్రి కుమార అటు విధంగా సేవకులు వీళ్ళందరూ కలిపి సంఘాన్ని దేవుల్లో నడిపించేటువంటి ఆ పరిచర్యలు అటు విధంగా అక్కడ ఉన్నటువంటి విశ్వాసుల్ని బలంగా తయారు చేసినప్పుడు అనేక మంది విశ్వాసులు కూడా ఏం చేయడం మొదలుపెట్టారంటే సంఘానికి సపోర్ట్ చేయడం మొదలుపెట్టారు. విశ్వాసులైనటువంటి వారు అధికమైన విశ్వాసంలోకి వెళ్ళినప్పుడు వారు సంఘానికి సపోర్ట్ చేస్తారు. శీలను జ్ఞాపకం చేయొచ్చు. తర్వాత సందర్భాల్లో తిమోతిని గురించి కూడా జ్ఞాపకం చేస్తాను. వారందరూ ఎవరంటే విశ్వాసులు. వాళ్ళు ఏం చేశారంటే సంఘాన్ని బలపరిచారు. వారు సంఘాన్ని బలపరుచుకుంటే ఇంకా అనేకమైన సంఘాలను కూడా బలపరిచే విధంగా వారి పరిచర్య జరిగింది. అనేక మందికి దేవుని వాక్యాన్ని బోధించినటువంటి వారే ఉన్నారు. కాబట్టి సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ప్రభు మీద ఆనుకుని నడిచేటువంటి విధంగా ఉంటే సంఘము ప్రభు మీద ఆనుకుని ఉంటుంది. అప్పుడు తప్పకుండా సంఘంలో అద్భుత కార్యాలు సూచక్రియలు తప్పకుండా జరుగుతాయి. సో ఈ యొక్క భాగంలో రెండు విషయాలు, పిసిదియాలో ఉన్నటువంటి అంత్యోక్య సంఘము, ఈకోనియాలో ఉన్నటువంటి సంఘము. సో దేవుని కృప చూడండి ఎంత బలముగా పనిచేస్తుందో. సో మన ప్రభు కొరకు నిలబడినప్పుడు ప్రభు మన పక్షాన పనిచేసేవాడై ఉన్నాడు. సో ఈ ఆరాధన సమయంలో ప్రభు పక్షాన మనం ఉన్నామా లేదా? దేవుని కృపలో మనం ఎదుగుచున్నామా లేదా? ప్రభు మీద ఆనుకుని మనం బ్రతుకుచున్నామా లేదా? ఈ భాగాలు అంటే తక్కువ సమయం వల్ల మీరు బైబిల్ పరిశుద్ధ గ్రంథాన్ని చదవండి. ఇంకా అనేకమైన భాగాలు అందులో రాయబడి ఉన్నవి. సమయాన్ని కాలాతీతాన్ని బట్టి కొంత భాగాన్ని మాత్రమే జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు వెళుతున్నా. కాబట్టి దేవుని యొక్క మహాప్రేమను బట్టి దేవుని కృపలను ప్రభు మీద ఆదుకునేటువంటి జీవితం మనందరిలో ఉండేలాగన దేవుని కృప మనందరికీ దయచేయనుగాక. కొద్ది మాట మనకులో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుని ఈ కూటాన్ని మనం ముగించుకుందాం. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని వేల దత్తులతో కొని ఆడబడుచున్నటువంటి గొప్ప దేవ, కనికరం కలిగినటువంటి ప్రభ, మమ్మల్ని నడిపించినందుకు వందనాలు. వాక్యం బిడ్డలకి ఎంతవరకు అర్థమైతే ఉన్నదో నాయన, పురుషాత్మదేవు నువ్వు మరింతగా సహాయం దయచేయండి. నేను మేమందరము దేవుని కృపలు ఎదుగులాగన, నీ మీద ఆనుకుని నాయన మేము ప్రయాణం చేసేలాగన సహాయం దయచేయండి. లార్జీ సంఘ బిడ్డల్ని, వాక్యం వింటున్నటువంటి బిడ్డలు అందరినీ హస్తాల కప్పచెప్తున్నాం ప్రభు. నేను ప్రస్తుత కాల పరిస్థితులను చక్కపరచండి. ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి అవసరాలన్నీ తీర్చేయండి.
అనారోగ్యమైన బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయి. నాయన ఎవరి కుటుంబంలో ఏదైతే అవసరమైతే ఉన్నదో ఆయన ఇప్పుడు ప్రార్థన చేయించండి, కానీ సహాయం వారి మీద ఉంచండి, వారి అవసరాలు అన్నీ తీర్చి బలపరచండి. వారు కూడా నేను సంఘంలో ఉంటుంది కానీ ఇంకా అనేక మందికి నీ సత్యవాక్యాన్ని ప్రకటించడానికి ప్రతి ఒక్కరిని సిద్ధపరచండి. బలమైనటువంటి సంఘంగా తీర్చిదిద్దండి. లార్జెస్ట్ మినిస్ట్రీస్గా అనుకున్న ప్రతి కుటుంబాన్ని, వాక్యం వింటున్న బిడ్డలందరినీ ప్రభా సమస్తము నీ హస్తాల కప్పు చెప్తున్నాం. సేవకులైనటువంటి దానియల్ రాజు గారిని, క్రిస్టఫర్ గారిని నీ హస్తాల కప్పు చెప్తున్నాం ప్రభా. నీ ప్రత్యేకమైనటువంటి ఆరోగ్యంతో వారిని నడిపించండి. కనికరం కలిగినటువంటి ప్రభా ప్రతి ఒక్కరిని హస్తాల కప్పు చెప్తున్నావు ప్రభా. సమస్తము మేలుకరంగా దయచేయండి. ప్రస్తుత కాల పరిస్థితుల నుంచి ప్రభా చక్కపరిచి నేను మేమందరం ఘనముగా నిన్ను స్తుతించేటువంటి సమయాన్ని మాకు అనుగ్రహించండి. అంటే యూట్యూబ్ ఛానల్లో నేను కార్యక్రమం చేయడానికి సహకరిస్తున్న వారందరినీ దీవించండి, ఆశ్రయించండి. సమస్తము నీ హస్తాల కప్పు చెప్పుకుంటూ సమస్తము మేలుకరంగా దయచేయమని, సమస్తము ఆశీర్వాదకరంగా మార్చమని మా ప్రభుకి మాడని యేసుక్రీస్తు ద్వారా మిక్కిలి ఎంతో బతుకున్నా వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలండి.